పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు మంత్రి కేటీఆర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని గడప గడపకు ప్రచారం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ సిరిసిల్లలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు తెలియజేస్తూ ఎన్నికల ప్రచారాన్ని క్షేత్రస్థాయిలో విస్తృతంగా నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి, వార్డు అధ్యక్షులు మెరుగు శేఖర్, శ్రీ శివసాయిబాబా దేవాలయం అధ్యక్షులు మామిడాల కృష్ణ, శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం ధర్మకర్త దూస ఈశ్వరి, విశ్వనాథ స్వామి దేవాలయం ధర్మకర్త ఘోషిక శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వికలాంగులకు 6000 పింఛను మనకు తెలిసిన చోటే ఇప్పుడు 2000 కదా 2500 సంవత్సరానికి 500 సంవత్సరాలు లాస్ట్ 5000 పదాలు వస్తాయి మనకు జాబ్ ఉన్న వాళ్ళకి అది కూడా మరి ప్రతిపక్షాలు ఏమేమో చెప్తున్నారు వాళ్ళు కూడా 6000 పాలన చేసింది 6000లలో మనకు ఎలాంటి అభివృద్ధి పొందలేము సంక్షేమ పదం పొందలేము ఇప్పుడు చేసిన వ్యక్తిని విమర్శించుకుంటా వాళ్ళు అదే గుర్తుకి ఇది.